శ్రీ మహాగణపతయ నమః శ్రీ మాత్రే నమః. శ్రావణ శుక్రవారం ధనలక్ష్మి పూజ ఏ విధంగా చేస్తే సంవత్సరం మొత్తం మీకు లక్ష్మీ కటాక్షం కలిగి చాలా సుఖశాంతులు ఏ విధంగా కలుగుతాయో ఈరోజు మనం తెలుసుకుందాం. మరి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా ప్రియమైనవి. మరి ఈ శ్రావణ శుక్రవారం ధనలక్ష్మి పూజ అనే ఒక ప్రత్యేకమైనటువంటి పూజ చేస్తే మనకు చాలా మంచిది. ఈ అష్టలక్ష్ములలో ధనలక్ష్మికి చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే ధనలక్ష్మీదేవి చిత్రపటానికి, ధనలక్ష్మీదేవి ఫోటోని పూజామందిరంలో శ్రావణ శుక్రవారం ఖచ్చితంగా ఉంచుకొని, ధనలక్ష్మీదేవి ఫోటో ఎలా ఉంటుంది అంటే, లక్ష్మీదేవి పద్మంలో కూర్చుని కుడి చేతితో బంగారు నాణ్యాలు వర్షంలాగా కురిపిస్తున్నట్టుగా ఈ ధనలక్ష్మీదేవి ఫోటోలో మనకు దర్శనమిస్తూ ఉంటుంది. మళ్ళా అలా కుడి చేతితో బంగార నాణ్యాలు వర్షిస్తున్నట్లుగా ఉన్నటువంటి ఈ లక్ష్మీ స్వరూపాన్ని ధనలక్ష్మీ స్వరూపం అంటాం. మరి ఆ ధనలక్ష్మీదేవి ఫోటోని పూజ గదిలో పెట్టుకొని శుక్రవారం రోజు ఆ ధనలక్ష్మీదేవి ఫోటోకి గంధముతో చేసిన కుంకుమ బొట్లు పెట్టి ధనలక్ష్మీదేవి ఫోటో దగ్గర వెండి ప్రమిదలలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నెయ్యి నూనె పోసి 6 ఒత్తులుగా విడిగా వేసి దీపం పెట్టాలి. అది కూడా తామర ఒత్తులు వేసి 6 వేసి దీపం పెడితే చాలా మంచిది. మరి ఇక్కడ 6 అంటే నవగ్రహాలలో శుక్రుడికి చాలా ఇష్టం. ఈ శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి శుక్రుడి యొక్క బలం జాతకంలో పెరగడానికి, అమ్మవారి యొక్క అనుగ్రహం కలగటానికి కూడా ఈ శ్రావణ శుక్రవారం 6 తామర ఒత్తులు విడివిడిగా వేసి దీపం పెడితే చాలా మంచిది. ఆ తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు 6 దళాలను అమ్మవారి యొక్క పాదాల ముందర ఉంచి లక్ష్మీ అష్టోత్తరాన్ని 108 నామాలు చదవాలి. ఈ విధంగా 108 నామాలు చదవలేని వాళ్ళు ఓం శ్రీం శ్రీయై నమః అనేటువంటి ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటే మీకు మంచి అనేది జరుగుతుంది. కానీ లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది రోజు కూడా. అంతేకాదు ఖడ్గమాల స్తోత్రం చదువుకుంటే ఇంకా మంచిది. సరే, ఇక కొంతమందికి 6 దళాలు అందుబాటులో ఉండవు, సిటీలో ఉండేవారికి. వాళ్ళు ఏం చేయాలి అంటే పద్మపుష్పాలతో పూజ చేయొచ్చు. పద్మపుష్పాలు కూడా అందుబాటులో లేకపోతే మీకు గులాబీ పూలు అయితే ఖచ్చితంగా దొరుకుతాయి. మరి ఆ గులాబీ పూలతో కూడా పూజించవచ్చు. మరి శ్రావణ శుక్రవారం పద్మపుష్పాలతో కానీ, గంధం రాసిన 6 దళాలతో కానీ లక్ష్మీదేవి ఫోటోకు పూజ చేస్తే మంచిది. ధనలక్ష్మి పూజ చేసేటప్పుడు ఈ 2 దొరకపోతే ఎర్ర గులాబీ పూలతో కూడా పూజ చేస్తే కూడా చాలా మంచిది. అంతేకాకుండా లక్ష్మీదేవికి కుంకుమ పువ్వు రంగులో ఉండే కుంకుమ అంటే చాలా ఇష్టం. అందుకని ధనలక్ష్మీదేవి ఫోటో దగ్గర కుంకుమ పువ్వు రంగులో ఉండే కుంకుమ వేస్తూ కూడా మంత్రాన్ని చెప్పవచ్చు. ఈ విధంగా పూజ చేసిన తర్వాత ధనలక్ష్మీదేవికి కర్పూర హారతి ఇచ్చి ధనలక్ష్మీదేవి చిత్రం పట్టడం దగ్గర బెల్లం కలిపినటువంటి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ఈ బెల్లం కలిపిన అన్నాన్ని తర్వాత 6 మంది ముత్తైదువులను పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రంతో పాటుగా ఈ బెల్లం కలిపినటువంటి అన్నాన్ని కూడా ఇస్తే చాలా మంచిది. తాంబూలం వాయనం ఇవ్వాలి. ఇలా చేస్తే ధనలక్ష్మి పూజ, మీ యొక్క ధనలక్ష్మి పూజ పూర్తి అవుతుంది. బెల్లం కలిపిన అన్నంతో పాటు దానిమ్మ పండు గింజలు కూడా ధనలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర నైవేద్యంగా సమర్పిస్తే ఇంకా మంచిది. దానిమ్మ పండు గింజలు కుటుంబంలో సభ్యులు ప్రసాదంగా స్వీకరిస్తే కూడా చాలా మంచిది. మరి బెల్లం కలిపిన అన్నం మాత్రం ఇంటి యజమానురాలు 6 ముత్తైదువులకు పంచిపెడితే ఇంకా మంచిది. ఇలా చేస్తే ధనలక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల సంవత్సరం మొత్తం ఆర్థికంగా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఇంకా బాగా కలిసి రావాలంటే ఆర్థికంగా ధనలక్ష్మి పూజలో అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఏనుగు బొమ్మలు అటువైపు ఇటువైపు పటానికి ఉంచితే చాలా మంచిది. ఏదైనా లోహంతో చేసినటువంటి ఏనుగు బొమ్మలు ధనలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఉంచి పూజ చేస్తే ఇంకా మంచిది. అలాగే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి గురివింద గింజలు కానీ, శ్రీఫలం కానీ, నారికేళం కానీ ఇలాంటివి ఏవైనా పూజలో ఉంచి ధనలక్ష్మీదేవి పూజ చేస్తే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే ధనలక్ష్మీదేవిని పూజించేటప్పుడు తామర గింజలు మాలిక అని ఒక జపమాల ఉంటుంది. ఆ జపమాలతో ఓం శ్రీం శ్రీయై నమః అనేటువంటి మంత్రం జపిస్తే చాలా మంచిది. తామర గింజలు మాలికతో జపం చేస్తే ధనలక్ష్మీదేవి సంవత్సరం మొత్తం తొందరగా అనుగ్రహిస్తుందని వేదం చెప్తుంది. మరి తామర గింజలతో చేసినటువంటి
మాలతో జపం చేయకపోయినా తామర గింజల మాల మెడలో ధరించిన లక్ష్మీ కటాక్షము సంపూర్ణంగా కలుగుతుంది. మెడలో ధరించిన దానితో జపం చేయకూడదు, జపం చేసే దాన్ని మెడలో ధరించకూడదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. రెండిటికీ వేరువేరు తామర గింజల మాలలు ఉపయోగిస్తే చాలా మంచిది. ఇలా శ్రావణ శుక్రవారం ధనలక్ష్మి పూజలు చేసుకోండి. అలాగే ఈ ధనలక్ష్మి పూజ చేసే ముందు మీ ఇంటి గుమ్మం బయట గోడ మీద పూర్ణ కుంభం గుర్తు వేస్తే చాలా మంచిది. ఇలా ఇంటి గుమ్మం పైన ఎర్రటి కుంకుమతో కానీ తడి గంధంతో కానీ స్వస్తిక్ గుర్తు వేయండి. అలా గుర్తులు వేసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ఆ తర్వాత పూజామందిరంలో ధనలక్ష్మి పూజ నిర్వహిస్తే ధనలక్ష్మీదేవి సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి కలిగి మీకు సంవత్సరం మొత్తం చాలా శుభప్రదమవుతుంది. మీకు నిత్య జీవితంలో ఎదురేటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యలకు చక్కని పరిష్కార మార్గం దొరుకుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకందరికీ శుభ ఫలితము కాలుగాక. శుభం.